గైస్, వెల్కమ్ టు శ్రీనిష బ్లాగ్స్. హో యూఆర్ ఆల్ డూయింగ్ వెల్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి చాలా బ్యూటిఫుల్ వ్లాగ్ అండి, నా వరకు అయితే, ఎందుకంటే ఇది నా బర్త్డే వ్లాగ్. కాకపోతే ఇది అక్టోబర్లో జరిగింది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన, స్టోరేజ్ ఇష్యూస్ వలన నేను చాలా డేటా అయితే లాస్ అయిపోయాను. చాలా వ్లాగ్ రికార్డ్ చేశాను, అన్నీ మిస్ అయ్యాయి. కానీ కొంచెం మాత్రం ఇప్పుడు రికవర్ చేయగలిగాము. అది మీ ముందు చూపిద్దామని చెప్పి నేను ఈ వ్లాగ్ అయితే పెట్టడం జరుగుతుందండి. అండ్ ఈ సర్ప్రైజ్ మెయిన్గా ఏంటంటే, మా చెల్లి నా కోసం బర్త్డే అంతా సెలబ్రేట్ చేసి అదంతా మొత్తం డెకరేషన్ అంతా తను చేసింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. దానికి మా మమ్మీ మా డాడీ కూడా సపోర్ట్ చేశారు. అండ్ బట్ చిన్న థింగ్ ఏంటంటే, మా హస్బెండ్ ఆ రోజు వేరే వర్క్ ఉండడం వల్ల రాకపోవడం చిన్న కొంచెం బాధ అనిపించింది. కాకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ బర్త్డే. చాలా హ్యాపీగా అనిపించింది మా మమ్మీ వాళ్ళతో ఫస్ట్ బర్త్డే ఉండడం. నేను ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ చాలా బర్త్డేస్ చేసుకున్నాను, చాలా బాగా చేసుకున్నాను. ఆఫ్టర్ మ్యారేజ్ అయితే 2 ఇయర్స్ నుంచి వాళ్ళు నాకు సర్ప్రైజ్గా కేక్ పంపించడం అదంతా జరుగుతోంది. అదంతా ఆన్లైన్లో మాత్రమే. కాకపోతే ఈ ఇయర్ ఫిజికల్గా వాళ్ళ ముందు ఉండి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుని మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళతో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. మీలో ఎంతమందికండి చిన్ననాటి మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి? మీరు పెద్ద అయ్యాక మీ మమ్మీ ఇవి చేశారు, చిన్నప్పుడు నాకు ఇవి చేశారు అవి చేశారు అని. నాకైతే ఎప్పుడు ఎవ్రీ బర్త్డే గుర్తొస్తే, అమ్మ చాలా థ్యాంక్స్, నువ్వు చేసిన ప్రతి మూమెంట్ నేను అన్నీ గుర్తుపెట్టుకుంటాను. సో ఈ మెమరబుల్ వీడియోని మీ అందరికీ చూపించాలని చెప్పి నేను చేసిన చిన్న ప్రయత్నమే ఈ వీడియో. హో